మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది. ఒక్కో హాల్లో 24 టేబుల్ల చొప్పున మొత్తంగా 96 టేబుల్లో కౌంటింగ్ సాగుతోంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మరి మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, అలాగే ప్రేమేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. మొత్తంగా ఈ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోతే చివరి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది. ఒక్కో హాల్లో 24 టేబుల్ చెప్పున మొత్తంగా 96 టేబుల్లో కౌంటింగ్ జరుగుతోంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మరి మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. మొత్తంగా ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకుంటే చివరి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం నుంచి మా కరెస్పాండెంట్ శంకర్ జనార్దన్. గుడ్ మార్నింగ్ శంకర్. కౌంటింగ్ కేంద్రంలో సిచ్యువేషన్ ఎలా ఉంది? కౌంటింగ్ ఎలా సాగుతోంది? ఓ క్లారిటీ అనేది ఎంతసేపట్లో రాబోతుంది? రైట్ సతీష్, గుడ్ మార్నింగ్. వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఏవైతున్నాయో ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకే మొదలైందని చెప్పవచ్చు. నల్గొండలోని అనిశెట్టి దుప్పలపల్లి ఔర్ వేర్ హౌసింగ్ గోడౌన్స్ ఏవైనా, ఈ గోడౌన్స్ లో కౌంటింగ్ ప్రక్రియని మొదలు పెట్టారు. ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా రౌండ్ ది క్లాక్ అంటే 24 అవర్స్, 24 గంటలు ఈ కౌంటింగ్ ఉండే లాగా చూసుకున్నారు. మొదటి రౌండ్ లో బ్యాండిల్స్ కట్టి ఏవైతే ఉంటాయో ఓట్లను బ్యాండిల్స్ కట్టే ప్రక్రియ మొదలు పెడతారు. రెండో రౌండ్ లో చెల్లుబాటు అయిన ఓట్లను, చెల్లుబాటు కాని ఓట్లను సపరేట్ చేస్తారు. చెల్లుబాటు అయిన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు ఎవరికైతే ఉంటాయో వాటిని విజేతగా ప్రకటించే అవకాశం ఉంటుంది. అభ్యర్థుల గెలుపు కోట రీచ్ అయ్యేంత వరకు అయితే ఎలిమినేట్
అవుతుందని చెప్పుకోవచ్చు. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ఏదైతుందో చేపట్టితే మాత్రం 3 రోజుల పాటు కౌంటింగ్ జరిగే ఆస్కారం ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు సగం ఓట్ల కంటే తక్కువ ఓట్లు వస్తే మాత్రం మళ్ళీ రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్తారు. ఈ రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్తే మాత్రం ఈ రోజు రేపు ఎల్లుండి కూడా పట్టే అవకాశం ఉంది. నల్గొండలోని హౌసింగ్ గోడౌన్స్ ఏదైతే ఉందో ఈ గోడౌన్స్ లో 4 హాళ్లలో మొత్తం 96 టేబుల్స్ గా ఏర్పాటు చేశారు. సోషల్ బ్యాలెట్ ఓట్లను కలిపి లెక్క పెట్టే ప్రక్రియ స్టార్ట్ చేశారు. 24 గంటల పాటు ఓట్ల లెక్క చేపట్టారు. ఒక్కో షిఫ్ట్ కి 900 మంది సిబ్బందిని అయితే నియమించడం జరిగింది. వీళ్ళంతా అంటే 2 o'clock అన్నా పనిచేసే అవకాశం ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు సగం కంటే ఎక్కువ ఎవరికైతే ఓట్లు వస్తాయో వాళ్ళని విజేతగా ప్రకటిస్తారు. సగం కంటే ఓట్లు తక్కువకి వస్తే ఎలిమినేట్ పద్ధతి. రైట్, థ్యాంక్ యూ శంకర్. ఏపీలో